ఉదయ సూర్యాస్తమయాలలో చంద్రోదయ చంద్రాస్తమయాలలో జీవుల యొక్క ఆయుర్దాయాన్ని పరమేశ్వరుడు గ్రసించేస్తున్నాడు. కానీ ఆవిడికి తాటంక యుగళీభూత తపనోడుప మండల, సూర్యచంద్రులిద్దరూ ఆవిడ తాటంకములు, ఆవిడకి ఆభరణాలు. కాబట్టి ఆవిడ కాలమునకు వశపడదు, పరమశివుడంతే కాలమునకు వశపడడు. అది పేర్లు మారతాయి కానీ పరబ్రహ్మతత్వం ఇప్పుడు ఒక్కలాగే ఉంటుంది. దాన్ని మీరు స్త్రీ అనండి, పురుషుడనండి, ఇంకొకటి అనండి, నిజంగా భగవంతుడికి అలా స్త్రీ పురుషుడు ఉంటారా? స్త్రీ పురుష నపుంసకమూర్తియును కాక తిరియక్కమర నరాదిమూర్తియును కాక కర్మ గుణబీధ సదసత్ప్రకాశి కాక వెనుక నన్నుయుతానగు విభుతలంతు అంటారు భాగవతంలో. అంటే కాంతిస్వరూపుడు. అటువంటి పరమాత్మని స్త్రీగా చెప్పండి, కాలమునకు వశపడదు. శంకరుడనండి, ఆయన కాలమునకు వశపడడు. అందుకే కాలమునకు వశపడే వాళ్ళందరూ ఆయనకి శిష్యులు. వశపడని ఆయన ఒక్కడు మాత్రం యవ్వనంలో ఉంటాడు. అందుకే చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్య గురుర్ యువ గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. చుట్టూ కూర్చున్న సనకసనందనాథులు వృద్ధులు, అంటే కాలమునకు వశపడ్డారు. ఆయన చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్య గురుర్ యువ గురువు మాత్రం యువకుడు దక్షిణామూర్తిగా శంకరుడు, అంటే ఆయన కాలమునకు వశపడడం. శ్రీ మహావిష్ణువు ఎప్పుడూ యవ్వనంలోనే ఉంటారు. ఆయన కూడా వృద్ధాప్యం వచ్చేసింది అని చెప్పడం ఉండదు. అంటే ఆయన కాలాతీతుడు. కుమారస్వామి నిత్య బ్రహ్మచారి. విఘ్నేశ్వరుడు, ఆయన పేరే పిళ్ళయార్ పిళ్ళయార్ అంటారు తమిళనాడంతా, పెద్ద కొడుకు గారు. ఆయన ఎప్పుడూ అలాగే ఉంటాడు. అంటే వీళ్ళందరూ కాలమునకు అతీతమైన స్వరూపములై ఉంటాయి సుమా అని చెప్పడం. అందుకే శంకరాచార్యులు వారు పరమశివుడి గురించి చెప్పేటప్పుడు స్తోత్రం చేస్తూ ఒక మాట అంటారు, బ్రహ్మమస్తకావళి నిబద్ధతే నమశివాయ అన్నారు. ఆవళి అంటే వరుస, దీపావళి అంటే దీపముల యొక్క వరుస అని. బ్రహ్మమస్తకావళి నిబద్ధతే నమశివాయ. పరమశివుడు మెడలో అనేకమైనటువంటి పుర్రెలతో కూడుకున్న హారాన్ని వేసుకుంటాడు. ఒక్క పుర్రె కాదు, అనేకమైన పుర్రెలు ఉంటాయి అందులో. అంటే మనుష్యుల యొక్క పుర్రెలు బోలెడన్ని కలిపి హారంగా చేసి వేసుకుంటాడు. పునుకల పేరు కంఠమున భూరి భుజంగము భూషణంబుగా అనయము భస్మధారణము అద్రినివాసము మీరు విల్లుగా అనువుగ దంతి చర్మమును హస్తములందు కపాల శూలముల్ పడివడిదాల్తు శంకరు కృపావరు రూపమును ఆశ్రయించదన్నంటారు. ఎందుకు మెళ్ళో ఆ పుర్రెల మాల? ఆయనకో బంగారం గొలుసు చేయించేవాళ్ళు లేడా? ఆయనకో రుద్రాక్షమాల వేసేవాళ్ళు లేడా? అంటే లేక కాదు, చేయించేవాడు లేక కాదు. అసలు చేయించేవాళ్ళకి ఇచ్చేవాడే ఆయన. ఆయనకు ఒకడు చేయించవలసిన అవసరం ఆయనకేం ఉండదు. కానీ ఎందుకు వేసుకుంటాడు అంటే, ఈ సృష్టి చెయ్యమని మొట్టమొదట బ్రహ్మగారిని సృజిస్తాడు. వేదం ఇచ్చి ఈ లోకములను సృజించమంటాడు. ఆయన కూడా ఒకనాడు కాలంలో పడిపోతుంది బ్రహ్మగారి శరీరం. అయ్యో, అందరికన్నా ముందు వచ్చినవాడు సృష్టికర్త పితామహుడు, ఆయన యొక్క తల కూడా రుద్రభూమిలో పడిపోతే మర్యాదగా ఉంటుందా అని ఒక గౌరవం ఇవ్వడానికి ఆ పుర్రె తీసి తడపకి చుట్టి మెళ్ళో వేసుకున్నాడు. అలా ఎన్నో పుర్రెలు మాలగా ఇప్పటికి పడ్డాయి. అంటే ఇంతమంది బ్రహ్మలు వెళ్ళిపోయారు, ఇంత సృష్టి వెళ్ళిపోయింది, ఇన్ని మహాప్రళయాలు వెళ్ళిపోయాయి, ఆయన మాత్రం అలాగే ఉన్నాడు. అంటే కాలమునకు వశపడడం. కాలమునకు వశపడవన్నటువంటి వాడు ఎవరో వాడికి సనాతనుడు అని పేరు.